అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ చేయాలని చిరంజీవి కోరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ట్యాంక్ బండ్ దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే పోరాటం చేస్తామన్నారు. చిరంజీ, నీ ఓ పార్టీ పెట్టినావు, ఆ పార్టీ కోదాడ తీసుకుపోకుండా ఉడక. రాజకీయం తెలియదు చిరంజీవి, రాజకీయం తెలియక పార్టీని నమ్ముకున్న చిరంజీవి, నువ్వు మాలమాదిల మధ్యలో చిచ్చు పెట్టి నీవు వర్గీకరణ కావాలని నీవు లెటర్ పెట్టి అక్కడ కాపులకు బీసీలో చేర్చాలని నీవు చెప్పడం అంటే నీవు మినిస్టర్వా, ఎంపీవే. చిరంజీవి గారు, దయచేసి మాలమాదిల మధ్యలో చిచ్చు పెడితే నీవు రాబోయే కాలాన ఎలక్షన్లా ఎక్కడ భూస్థాపితం చేస్తావు, నిన్ను ఎక్కడ పోయినా అడ్డుకుంటామని మాలమాన డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తిరిగని నియమం, తెలంగాణలో ఉడక తిరిగని నియమం, మాలల్లో ద్రోహి చిరంజీవి. నీవు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటావు నిన్ను. ఇదే మాటకైతే వెనక్కి తీసుకోవాలా? వెనక్కి తీసుకోకపోతే అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో మొత్తం అందరు రాస్తారోకలు ధర్నాలు నీ బొమ్మలు తవర పెడుతున్నావని మాలమాన అడ్డు